అందరికీ నమస్కారం. ఎంతో కాలం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్ళాలి, ఆ ప్రత్యేకంగా దీని గురించి ఒక ట్రైన్ ఎస్టాబ్లిష్ చేయాలని మరి చాలా కాలంగా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. మరి నేను 2014 లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ లో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దీని గురించి నేను ప్రస్తావించాను. అలాగే రైల్వే మినిస్టర్ గారికి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు మీటింగులు పెట్టినా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మొన్నను కూడా భువనేశ్వర్ లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ మీటింగ్ అయితే అందులో కూడా పార్టిసిపేట్ చేసి ఇదే విషయాన్ని స్ట్రెస్ చేసి మరి ఎంత తొందరగా మనకు అవకాశం దొరికితే అంత తొందరగా ఈ ట్రైన్ ఎస్టాబ్లిష్ చేయండి అని వాళ్ళకు కూడా కోరడం జరిగింది. అయితే ఈ రోజు గుడ్ న్యూస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు సంబల్పూర్ నుంచి వారణాసి వెళ్లే 18311 ట్రైన్ ని ఈ రోజు విశాఖపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారంటే అది విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి వారణాసి వరకు డైరెక్ట్ గా వెళ్లే ట్రైన్ గా ఈ రోజు ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మన అందరికీ కూడా చాలా శుభవార్తగా నేను భావిస్తున్నాను. ఎంతో చిరకాలికంగా మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఇది. దీనివల్ల మనకి సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, అలాగే ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు మనం కాశీ వెళ్లాలనుకుంటాం. అటువంటి సందర్భంలో మనకి డైరెక్ట్ ట్రైన్స్ లేక ఎక్కడో విజయవాడ నుంచో, భువనేశ్వర్ నుంచో, ఇతర ప్రాంతాల నుంచో ట్రైన్స్ తీసుకోవడం, రాత్రిపూట ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో మనం దిగి అక్కడ రాత్రిపూట బస్ చేసి తెలియనటువంటి భాషలో మనం ఇబ్బంది పడి ఆ కష్ట సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులతో ఇక్కట్లతో మనం వారణాసి వెళ్లే పరిస్థితికి వచ్చాం. కాకపోతే ఈ రోజు ఈ ట్రైన్ వల్ల డైరెక్ట్ గా విశాఖపట్నం నుంచే మనకు వెళ్లే అవకాశం దక్కుతుంది. కాబట్టి మరి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దీనికి అప్రూవల్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రస్తుతం బైవీక్లీగా రన్ అవబోతుంది. కాకపోతే దీన్ని ఫ్రీక్వెన్సీ పెంచి అవసరమైతే ప్రతిరోజు కూడా రన్ చేయడానికి మా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఇంకా అడిషనల్ గా మనకి ఏ ట్రైన్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ప్రయత్నం సాగిస్తానన్నది ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.